కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి అని తెలిసి హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ రాకేష్ మాస్టర్ మృతి పట్ల ఎంతగానో మరి కన్నీళ్లు పెట్టుకున్నారు రాకేష్ మాస్టర్ ఎంతో అద్భుతమైనటువంటి కొరియోగ్రాఫర్ అని ఆయన లేరంటే నమ్మలేకపోతున్నానంటూ ఎమోషన్ అయ్యారు చాలా మంది ఆయన గురించి ఎన్నో చెప్పారు కానీ తొలినాళ్ళలో ఆయన దగ్గర డాన్స్ నేర్చుకున్న జ్ఞాపకాలు నాకు ఇంకా ఉన్నాయని సో చాలా చాలా మంచి వ్యక్తి అని అలాగే ఏ ఈ వ్యక్తి ఏ విషయాన్ని సరే మనసులో దాచుకోలేనటువంటి స్వభావం అయింది సో ఆయన గురించి నెగిటివ్గా చాలామంది ప్రచారం చేస్తూ ఉంటారు కానీ అది నిజం కాదు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి మనం తప్పుగా చెప్పినప్పుడు అవతల వ్యక్తి ఆ గురించి ఖచ్చితంగా మరి నిర్ణయం తీసుకోవడం పట్ల చాలానే దారుణాలు జరుగుతాయని ప్రతి ఒక్క విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇలాంటి సమయంలో ఆలోచించకుండా చేసే ప్రయత్నాలు అభిమానులకే మరి చాలా బాధను కలిగిస్తాయి అంటున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తీసుకునే నిర్ణయం మాత్రం అభిమానుల్ని సైతం షాక్కి గురి చేస్తోంది నిజంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తను చేయబోయేటువంటి సినిమాలకి సంబంధించిన విషయాల్లో మాత్రం భారీ నిర్ణయమే తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన రాకేష్ మాస్టర్ మృతి పట్ల చాలానే బాధపడ్డారట అందుకే ఆయన పార్థివ దేహాన్ని దర్శించి నివాళి అందించినట్టుగా సమాచారం తన సినిమాలకి సంబంధించిన విషయాల్లో చాలా మంచి వ్యక్తి అని మరి ఆయన మీద ఎన్ని రకాల ట్రోల్స్ వచ్చినా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు సో ఒక నిజాయితీ పరుడు అలాగే చాలా మనసున్నటువంటి వ్యక్తి ఆయన ఈ రోజు బాధలు ఉన్నారంటే దాన్ని గౌరవించి అలాగే ఆయన బాధల్ని వీలైతే తీర్చాలి కానీ ఆయన మీద కామెంట్లు చేయడం నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ మండిపడ్డారు మన జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ రాకేష్ మాస్టర్ పైన చూపించినటువంటి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ షాక్ కి గురి చేస్తోంది